దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్య పిలుపు పరిచర్య శ్రోతలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభువును బట్టి దేవుని సేవకుడిగా నేను నమ్ముతూ ఉంటూ ఉన్నాను. మహా గొప్ప దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారు కదూ, ప్రభువులు ఎదుగుతున్నారు కదూ, ప్రభువులు ఆనందిస్తున్నారు కదూ, ప్రభువులో బలపడుతున్నారు కదూ. దేవుని వాక్యమే వీటన్నిటికీ ఆధారం. అలానే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడని, ఆయన శాశ్వతమైన ప్రేమలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడని నేను నమ్ముతూ దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి దినము వర్తమానము విందాం. వర్తమానం ముందు ప్రార్థన చేసుకుందాం. మన మనస్సులు, మన హృదయాలు దేవుని వాక్యం వినడానికి కొరకై ప్రార్థనలో సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ కుందనాలనైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య పిలుపు పరిచర్య ద్వారా నాతో మాతో ప్రజలతో మాట్లాడండి నాయన. ప్రభువా, ఈ వాక్య పిలుపు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయ సహకారాలు అందిస్తున్నా, కుటుంబాలని బిడ్డల్ని దీవించిన ప్రభు ఆశీర్వదించిన ఆయన ప్రభా, టెడ్డి ఛానల్ వారిని అయ్యా ప్రభా, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆయన, ఛానల్ విస్తరింప చేయి ప్రభువా. అయ్యా, ఎంత దూరము ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యం వెళ్తుందో ప్రభా, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అనేక మందితో మీరు మాట్లాడి ప్రభా, అనేక మందిని మీరు కదిలించి ప్రభా, మీ యొక్క ప్రజలుగా అయ్యా వారి జీవితాలు సమర్పించుకొని జీవించడానికి సహాయం చేయి తండ్రి. అయా వాక్యపిలు పరిచర్య ఏసయా నిరంతరము అయా మీ రాజ్యవ్యాప్తి కొరకు మీరు వాడుకుంటూ ఉన్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా, మీ దీన సేవకు నన్ను మీ కృప జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ శిలువ శక్తిని నా మీద ప్రసరింపచేసి మీ సాధనంగా ఈ సమయంలో వాడుకొని మీరు మైకి తెచ్చుకోమని ప్రభా, టీవీ దగ్గర వాక్యపిలు పరిచర్య ద్వారా వాక్యం వినాలని ఆసక్తితో, శ్రద్ధతో, భక్తితో కూర్చున్న ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో, ప్రతి సంఘముతో మీరు మాట్లాడమని ప్రార్థించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నన్ను వాడుకోమని ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొని చూటూ నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ వాక్య పిలుపు పరిచర్య ద్వారా శుభములు వందనాలు తెలియజేసి దేవుడు మిమ్మల్ని మెండారా దీవించాలని, ఆశీర్వదించాలని దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, నేను మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు, ఆత్మీయ జీవితాల కొరకు నేను కూడా ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాను. ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే మరి ఆ టీవీలో కనపడేటువంటి ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థనలు చేస్తాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినము వర్తమానము ప్రార్థనా జీవితము, ప్రేయర్ఫుల్ లైఫ్, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థనా జీవితము లేనటువంటి వారు, ఆ యొక్క అనుభవము లేనటువంటి వారు మరి దేవునిలో ఎదగలేరు అనేటువంటిది ప్రియమైన దేవుని ప్రజలారా మనందరికీ తెలుసు. అందుకనే ప్రేయర్లెస్ లైఫ్ మరి దేవునికి అంగీకారమైనటువంటి జీవితము కాదు, ప్రేయర్లెస్ లైఫ్. కనుక ప్రార్థన లేని జీవితము క్రైస్తవ జీవితం కాదు, ప్రభు బిడ్డగా జీవించేటువంటి జీవితము కాదు. మరి 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. చాలా విలువగలిగిన మాటగా ఈ మాట మన జీవితంలో తీసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, దావీదునకు వచ్చినటువంటి శ్రమ, ఆ శ్రమలో దేవునికి దావీదు మొరపెడుతూ ఉన్నాడు, నా దేవునికి ప్రార్థన చేసి తిని. కనుక మనము ఎలా కనెక్ట్ అవుతాము దేవునికి అని అంటే, ఈ ప్రార్థన ద్వారానే మనం కనెక్ట్ అవ్వగలము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు సెల్ ఫోన్ మనం ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నాం. సెల్ ఫోను ఎలా కనెక్ట్ అవుతుందంటే, సెల్ ఫోన్లో వేసుకునే సిమ్ ద్వారా మనము అవతల వ్యక్తికి కనెక్ట్ అవుతాం. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక నీకు దేవునికి కనెక్షన్ ఏంది, లేక నువ్వు దేవునితో మాట్లాడాలంటే ఎలా కనెక్ట్ అవ్వగలంటే, ప్రార్థన అనబడినటువంటి సిమ్ అనేటువంటి ఒక ఆయుధము. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రార్థన అనేటువంటి సిమ్ అనేటువంటి ఒక పరికరము ద్వారా నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వగలవు. ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకనే మరి ఆ యిర్మీయా గ్రంథంలో
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. 33వ అధ్యాయము 3వ వాక్యములో ఉంది. కనుక నీవు దేవునికి కనెక్ట్ అవ్వాలంటే యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యము అంటే 3 మూళ్ళు నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే 3 మూళ్ళు కాదు, ఆ 3 మూళ్ళల్లో ఉండేటువంటి వాక్యము. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రార్థన అనేటువంటి సిమ్ము నీవు దేవునికి కనెక్ట్ అయ్యేటట్లు చేస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రార్థన అనేటువంటిది దేవునికి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. అంగీకరించనంటే నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు? దేవుని యొద్ద నుండి నీ ప్రార్థనకి జవాబు, ఆన్సర్ సంపాదించుకుంటూ ఉన్నావు. కనుక మరి ప్రేయర్ అనేటువంటిది నీకు ఆన్సర్ అందిస్తుంది, ప్రేయర్ అనేటువంటిది నీకు స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ప్రేయర్ అనేటువంటిది నీకు కోఆపరేషన్ ఇస్తుంది, ప్రేయర్ అనేటువంటిది నీకు సక్సెస్ ఇస్తుంది, ప్రేయర్ అనేటువంటిది నీకు విక్టరీ ఇస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు నీ మదిలో ఉంచుకో. కనుక నీవు ఎలా దేవునికి కనెక్ట్ అవుతావు, నువ్వు ఎలా దేవునికి కనెక్ట్ చేయబడుతున్నావు అని అంటే, కేవలము ప్రార్థన అనబడిన విలువైన సాధనము ద్వారా నువ్వు దేవునికి కనెక్ట్ చేయబడుతూ ఉంటూ ఉన్నావు. దావీదుకు వచ్చిన శ్రమ ఏంటి, ఆయన ఎందుకు మొరపెట్టాలి అని అంటే, ఇక్కడ 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 1వ వాక్యంలో ఏం రాయబడిందంటే, యెహోవా నన్ను సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించాడు. ప్రార్థన ఏం చేసిందంటే సౌలు రాజు చేతుల నుండి, ప్రార్థన ఏం చేసిందంటే ఆ శత్రువుల చేతుల నుండి దావీదును తప్పించింది. ప్రేమైన దేవుని, చూసారా, నువ్వు దేవునికి ప్రార్థన చేసి కనెక్ట్ అయినప్పుడు నీకుండటువంటి శ్రమలో నుండి దేవుడు తప్పిస్తాడు. నీకు నీ శత్రువుల చేతుల్లో నుండి కలిగేటువంటి ఇబ్బందుల్లో నుండి, కష్టాల్లో నుంచి, నిందల్లో నుంచి, అవమానాల్లో నుంచి, విమర్శల్లో నుండి దేవుడు నిన్ను తప్పించి కాపాడుతాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక ప్రార్థన ఒక విజయాన్ని నీకు అందిస్తుంది, ప్రార్థన నీకు ఒక బలాన్ని ఇస్తుంది, ప్రార్థన నీకు ఒక మరి సపోర్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యాలను బట్టి ప్రార్థన లేని క్రైస్తవ జీవితము వ్యర్థమైన జీవితము. ఎందుకంటే నువ్వు దేవునికి కనెక్ట్ చేయబడకపోతే నీ జీవితము దేవుడి రోజుకి దిగజారిపోతుంది, కానీ రోజు రోజుకి ఎదగదు. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక ఈ వాక్య పిలుపు పరిచర్య ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని ప్రజలారా, నా సహోదరుడా, సహోదరి, ఈ దినాన్ని నుండి నువ్వు దేవునితో కనెక్ట్ చేయబడాలి. నీవు దేవునికి కనెక్ట్ చేయబడడానికి ఒక పరికరం ఉంది. ఏంటంటే ఆ పరికరము ఏంటంటే ఆ వస్తువు ప్రార్థన అనబడిన వస్తువు. అదే నీ జీవితంలో నీవు సిమ్ముగా జ్ఞాపకం చేసుకో. సెల్ ఫోన్లో వేసేటువంటి సిమ్ముగా జ్ఞాపకం చేసుకొని ఆ ప్రార్థన అనే సిమ్ని నీ జీవితంలో దేవునితో కనెక్ట్ చేయబడడానికి బాగా ఉపయోగించుకో. నీవు దేవునితో ఎల్లప్పుడూ కనెక్ట్ చేయబడి ఉండాలి. అప్పుడే నువ్వు బలాన్ని పుంజుకుంటావు, అప్పుడే నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు, అప్పుడే నువ్వు విజయాన్ని చూస్తావు, అప్పుడే నువ్వు అన్ని విషయాల్లో మరి ముందుకు కొనసాగబడతావు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సమయంలో దావీదునకు ఒక మంచి అలవాటు ఉంది. అలవాటు ఏంటో ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము దావీదుకు ఉన్నటువంటి మంచి అలవాటు గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. 17వ వాక్యము గమనించినట్లయితే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూసారా, మనం ఉదయం చేస్తే మధ్యాహ్నం చేయం. ఒకవేళ మధ్యాహ్నం అవకాశం వచ్చేస్తే ఉదయం మర్చిపోయి ఉంటాము, రాత్రి కూడా మర్చిపోతాం. లేకపోతే ఉదయము మధ్యాహ్నం మర్చిపోయినప్పుడు, అయ్యో ఈ దినము ఉదయం చేసుకోలేదు, మధ్యాహ్నం చేసుకోలేదు, రాత్రన్నా చేసుకోకపోతే ఎట్టా అని ఆచారబద్ధంగా మనం ప్రార్థన చేస్తాం. దావీదుకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు.
ఇప్పుడు సౌలు రాజు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదు విడిపించబడ్డానికి, దావీదు కాపాడబడ్డానికి, దేవుని ద్వారా దావీదు తప్పించబడ్డానికి, అదే దావీదు జీవితంలో గొప్ప విజయం ప్రియమైన దేవుని ప్రజలారా. ఆ విజయము దావీదు సంపాదించుకోవడానికి ఒక శ్రేష్టమైన అలవాటు, ఒక శ్రేష్టమైనటువంటి జీవితము ఏంటంటే ప్రార్థన. దావీదు దేవునితో సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయము కనెక్ట్ చేయబడుతూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? మధ్యాహ్నకాల సమయమందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? సాయంకాల సమయమందు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? అంటే నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము దేవునితో నిత్యము కనెక్ట్ చేయబడి ఉన్నారా అనేటువంటిది ఇప్పుడు మన జీవితాల్లో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. జవాబు మనకే తెలుసు. ఎప్పుడెప్పుడు కనెక్ట్ చేయబడుతున్నామా? నువ్వు ఎల్లప్పుడూ నీవు నీ కుటుంబము దేవునికి కనెక్ట్ చేయబడి ఉంటే, అంటే ప్రార్థన అనే సిమ్ము ద్వారా నీకు విజయమే, నీకు బలమే. నిన్ను దేవుడు ఎప్పుడు కూడా తప్పిస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతాడు. అందులో అనుమానమే, ఎప్పుడైతే నువ్వు దేవునితో కనెక్ట్ అవసరం లేదు, దేవునితో నాకు సహవాసం వద్దనుకుంటావో, అప్పుడే నీ జీవితంలో ఇబ్బందులు వస్తాయి, అప్పుడే నీ కుటుంబంలో సమస్యలు వస్తాయి, అప్పుడే నువ్వు చేసే పనిలో ఇబ్బందులు వస్తాయి, అప్పుడే నీ ప్రయాణంలో మరి సక్సెస్ అనేటువంటిది ఉండదు. నువ్వు ఏ కార్యము చేయాలన్నా ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది ప్రియమైన దేవుని ప్రజలారా. కారణము నీవు దేవునితో కనెక్ట్ చేయబడకపోవడమే. ఈ ప్రార్థన అనే సిమ్ము నువ్వు ఉపయోగించుకోకపోవడమే ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుందాం. అదే రీతిగా దావీదుకు ఇలాంటి మంచి అలవాటు ఉంది. ఎప్పుడూ కూడా ఉదయకాల సమయం ముందు, మధ్యకాల సమయం ముందు, సాయంకాల సమయం ముందు దేవునితో కనెక్ట్ చేయబడే ఉంటాడు దావీదు. కనుకనే కాపాడబడ్డాడు, తప్పించబడ్డాడు, కనుకనే రక్షించబడ్డాడు, కనుకనే హెచ్చించబడ్డాడు, కనుకనే దావీదు గణపరచబడ్డాడు ప్రియమైన దేవుని ప్రజలారా. చివరికి దేవుడు దావీదు గురించి ఇచ్చిన శ్రేష్టమైన సాక్ష్యం ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. ఎప్పుడు దేవునితో కనెక్ట్ చేయబడి ఉంటే నీవు నేను కూడా దేవుని హృదయానుసారంగా మారిపోతాము. దేవుడు అలా మార్చేస్తాడు నీ జీవితాన్ని, దేవుడు అలా మార్చేస్తాడు నీ కుటుంబాన్ని. ఎప్పుడు నువ్వు దేవునితో కనెక్టే ప్రార్థన అనేటువంటి ఆ యొక్క సాధనము ద్వారా దేవుడు మనల్ని కూడా ఆయన హృదయానుసారులుగా చేసుకుంటాడు. అవసరమే కదా ఇది. ఈ చివరి దినాల్లో ఎంతో అవసరం ఇది. పాడు దినాల్లో ఎంతో అవసరం. పాపంతో నింపబడిన ఈ లోకంలో ఈ జీవితాలకి ఎంతో ప్రార్థన జీవితం అనేటువంటిది అవసరమైంటూ ఉన్నది ప్రియమైన దేవుని. అందుకనే దావీదు ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నాడు 8వ కీర్తనలో. గమనిద్దాం ప్రియమైన దేవుని ప్రజలారా, 8వ కీర్తనలో దావీదు వేసుకున్న ప్రశ్న ఎంత శ్రేష్టమైన ప్రశ్న అంటే, అక్కడ 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు జవాబు, ఒక సక్సెస్సో, ఒక విక్టరీనో, నిస్సహాయ స్థితిలో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు స్ట్రెంగ్త్నో అనుగ్రహించాడు, నిన్ను నడిపించాడు అని అంటే దానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ దావీదు జ్ఞాపకం చేసుకున్న మాట, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడయ్యా? అసలు చూసారు, ఎప్పుడైనా నీ జీవితంలో అలా మాట జ్ఞాపకం చేసుకున్నావా? దేవా, యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడనయ్యా? ఆయన ప్రభువులకు ప్రభు అయినా, రాజులకు రాజు అయినా, నువ్వు చేసే పెదవులతో చేసే ప్రార్థన ఆలకించి నీకు జవాబిస్తున్నాడు ఆయన. ఆయన మహదైశ్వర్యము కలిగినటువంటి యేసయ్య ఆయన. ఆయన సమస్తము చేయడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఆయన. ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నా లేపి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. నీటిలో నిలిగిపోయినటువంటి పేతుని చేయిబట్టుకుని లేపి ఆయనతో కూడా కూర్చోండబెట్టుకున్నాడు ఆయన. కానీ నువ్వు ఎప్పుడైనా ఆ మాట పలికావా? నీవు దేవా, యేసయ్య, మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఈ మనుష్యుడు ఏ పాటివాడు? ఎందుకు ఇస్తున్నావు ఈ జీవము? ఎందుకు ఇస్తున్నావు ఈ ఆరోగ్యము? ఎందుకు ఇస్తున్నావు ఈ సంపద? ఎందుకు ఇస్తున్నావు ఈ అభివృద్ధి? ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఎప్పుడైనా మనిషివి కదా, పురుగు కంటే హీనమైన వారం కదా. నా దేవా, యేసయ్యా,
ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మనిషిడు ఏపాటివాడు. దావీదు జీవితంలో అటువంటి శ్రేష్టమైనటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి దావీదు. అందుకనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దావీదుని, రాజును చేశాడు దావీదుని. ప్రియమైన దేవుని ప్రజలారా, సౌలు రాజు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదు చేసిన మొర, ఆయనకున్న మంచి అలవాటు, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ప్రార్థన, దేవునితో కనెక్ట్ చేయబడిన జీవితం ద్వారా ఆయన కాపాడబడ్డాడు. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకోవడానికి ఈ మనుష్యుడు పనికిమాలినవాడు, ఏపాటివాడు అని ప్రశ్న వేసుకున్న దావీదును రాజునుగా చేశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత గొప్ప మాటలు వింటూ ఉన్నాం వాక్య పిలుపు పరిచర్ ద్వారా. మరి నువ్వు నేను మనము మరి అటువంటి గొప్ప అనుభవాల్లో, అటువంటి గొప్ప అనుభూతుల్లో ముందుకు వెళ్ళడానికి ఈ వాక్యాన్ని ఆధారము చేసుకో. యోబు మాట్లాడుతుంటూ ఉన్నాడు 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యములో, ఆయనతో సహవాసము చేసినడల నీకు సమాధానము కలుగును, అలాగున ఆయనతో సహవాసం చేయడం ద్వారా నీకు మేలు సంప్రాప్తించబడుతుంది. చూసారా, ఎలా ఆయనతో సహవాసం చేస్తావు? ప్రార్థన ద్వారానే ఆయనతో సహవాసం చేయాలి. ఎలా ఆయనతో, ఎలా దేవునితో సహవాసం చేస్తావు? మాటలాడము. ఆ మాటలాడమే ప్రార్థన. కనుక నీవు దేవునితో సహవాసం చేసిన ఎడల నీ జీవితానికి అనుగ్రహించబడవలసినది అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే సమాధానము. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ మానవ ప్రపంచానికి ఎందుకు అనుగ్రహించాడంటే, దేవునితో ఈ మనిషి కోల్పోయినటువంటి సమాధానమును మరలా తిరిగి అనుగ్రహించడానికి. మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము, అది పాపముగా దేవుడు ఎంచబడి వారిని గెంటివేశాడు ఏదేను తోటలో నుండి, అంటే దేవుని సహవాసం యొద్ద నుండి వారిని గెంటివేశాడు. మరలా తిరిగి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవునితో ఈ మనిషి సమాధానపరచడానికి, సహవాసము ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు ఈ లోకానికి అనుగ్రహించాడు. కనుక నువ్వు యేసయ్యతో సహవాసము చేసినడలా ఎలా సహవాసం చేస్తావంటే ప్రార్థనా జీవితము. ప్రార్థన ద్వారా యేసయ్యతో నువ్వు సహవాసము చేసినడలా నీ జీవితానికి, నీ కుటుంబానికి అనుగ్రహించబడవలసిన సమాధానం అనుగ్రహించబడుతుంది. అలాగున నీవు యేసయ్యతో సహవాసము చేసినడలా ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్ని మేళ్ళు కోల్పోతున్నామో, ఎలా కోల్పోతున్నాము? యేసయ్యతో సహవాసం చేయలేక కోల్పోతూ ఉన్నాం. ఎన్ని దినాలు, ఎన్ని గంటలు, ఎన్ని వారాలు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు కుటుంబాల్లో సమాధానం లేక విడిపోతూ ఉంటూ ఉన్నారు. ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు కుటుంబాలు పతనమైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి? ఎందుకు కుటుంబాల్లో ప్రేమ లేదు, తగ్గిపోతుంది? ఎందుకు కుటుంబాల్లో ఎప్పుడూ గందరగోళం? కారణము యేసయ్యతో సహవాసము చేయలేకే, ఆ ప్రార్థననే సహవాసం లేకే, ఆ ఐక్యత ప్రార్థన సహవాసం లేకపోవడం వల్లనే కుటుంబాల్లో సమాధానము లేదు. సమాధానము లేకపోవడం వలన కుటుంబాలు పాడైపోతున్నాయి. సమాధానము లేకపోవడం వలన బిడ్డలు పాడైపోతున్నారు. సమాధానము లేకపోవడం వలన కుటుంబ యజమానుడు, యజమానురాలు వారికి ఇష్టమైన దారిలో వెళ్ళిపోతున్నారు. యేసయ్యతో ప్రార్థన సహవాసము. అపొస్తల కార్యగ్రంథములు 10వ అధ్యాయము, అక్కడ రాయబడినటువంటి మాట గమనించినట్లయితే, కొర్నేలి అనబడిన వ్యక్తి తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయో వాడు. చూసారా, ఇంటి వారందరితో. ఈ మాట నీ మదిలో ఉంచుకో. నీ కుటుంబ సభ్యులతో, మీ తాతతో, మీ అమ్మమ్మతో, మీ నాన్నతో, మీ తల్లితో, నీ బిడ్డలతో, నీ కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ ప్రార్థన చేశారంట కొర్నేలి. సమాధానం లేకుండా ఎక్కడికి పోతుంది?
ఆశీర్వాదం లేకుండా ఎక్కడికి పోతుంది? మేలు రాకుండా ఎక్కడికి పోతుంది? కనుక యోబు ఆయన జీవితమును గురించి మాట్లాడుతూ, మరి ఆయనతో సహవాసము చేసినడల నీకు సమాధానం ఇవ్వబడుతుంది, యేసయ్యతో ప్రార్థనలో సహవాసము చేసే అనుభూతి అనుభవము నీవు కలిగి ఉండినప్పుడు నీకు మేలు కలగకుండా ఎలా ఉంటుంది? ఏ మేలు లేదు సార్. ఈ సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ ఏ మేలు లేదు నా జీవితంలో, నా కుటుంబంలో. అయితే కారణం ఈరోజు తెలుసుకున్నావు, వాక్య పిలుపు పరిచర్య ద్వారా, దేవుని వాక్యము ద్వారా కారణమేంటో తెలుసుకున్నావు. దేవునితో సహవాసము, ప్రార్థన జీవితము, కుటుంబముతో కలుసుకొని ప్రార్థనలో గడిపేటువంటి అనుభవము సమయమును కేటాయించుకోలేకపోతున్నావు కాబట్టి ఏ మేలు కూడా నీ జీవితంలో జరగటం లేదు, ఏ మేలు కూడా నీ కుటుంబంలో జరగటం లేదు, నీకు సమాధానము లేదు, నీ కుటుంబీకులతో నీకు సమాధానము లేదు. ఒకటే కారణము, యేసయ్యతో సహవాసం చేయలేకపోతున్నావు. ఎలా చేస్తావు యేసయ్యతో సహవాసం అంటే, చేతులు జోడించి మోకరించి ప్రార్థన చేయడమే. జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. కనుక లూకాసువార్త 18వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, లూకాసువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యము ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయనతో ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఎలా చేయాలంట ప్రార్థన? విసుకక ప్రార్థన చేయాలి. సాధ్యపడుతుందా నీ జీవితంలో? నిద్ర లేచిన కాడి నుంచి మరలా పండుకునేంత వరకు బిజీ లైఫ్ షెడ్యూల్ అంతా పేపర్లో ఉంటుంది. నిద్ర లేచిన కాడి నుంచి మరలా పండుకునేంత వరకు ఆ బిజీ షెడ్యూల్ అంతా నీ సెల్లో అమర్చుకొని ఉన్నావు. విసుకక ప్రార్థన చేయగలవా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటూ ఉన్నాడు, విసుకక ప్రార్థన చేయాలి. వాక్య పిలుపు పరిచర్య ద్వారా దేవుడు ఆయన పలుకులు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు నీ జీవితములో అన్వయించుకోవాల్సిన దేవుని మాటలు అన్వయించుకొని విసుకక ప్రార్థన చేయి. దావీదు ఉదయకాల సమయమందు, మధ్యాకాల సమయమందు, సాయంకాల సమయమందు, రాత్రిజాముల్లో కూడా చేసి ఉండవచ్చు. మంచి అలవాటు, ఎప్పుడు యేసయ్యతో కనెక్ట్ చేయబడే ఉన్నాడు. నువ్వు కూడా విసుకక ప్రార్థన చేస్తే ఆ జీవితం కూడా ఎప్పుడు యేసయ్యతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అలవరుచుకో, దేవుని వాక్యానికి లోబడు, దేవుని వాక్యానికి విధేయత చూపించు, దేవుని వాక్యం ప్రకారము నీ జీవితాన్ని మలుచుకో. విసుకక ప్రార్థన చేయడము నీ ప్రార్థన జీవితంలో నువ్వు నేర్చుకోవాలి ప్రియమైన దేవుని ప్రజలారా. అదే రీతిగా మరి అపొస్తలైన పౌలు గారు మొదటి తెస్సలోనికలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ 15వ వాక్యము ఆఖరి భాగంలో ఏమని రాయబడి ఉందంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయడు. చూసారా, ఎల్లప్పుడూ సంతోషం కావాలని కోరుకుంటామే కానీ ఎడతెగక ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడం. అవును కదా, ఇది మనిషి జీవితంలో, మనుషులు కుటుంబాల్లో జరిగేటువంటి విషయం. ఎల్లప్పుడూ సంతోషమేమో కావాలి, ఎల్లప్పుడూ సంతోషముగా కుటుంబం ఉండాలి, కానీ ఎడతెగక ప్రార్థన లేదు. వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయడు. కనుక ప్రభువు ఆయన మాటల ద్వారా మన జీవితాలకు నేర్పిస్తూ ఉంటూ ఉన్నాడు, విసుకక ప్రార్థన చేయడం అలవాటు చేసుకో, ఎడతెగక ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. అపొస్తల కార్యగ్రంథములు 2వ అధ్యాయము 42వ వాక్యములు, వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. చూసారా, పేతురు బోధ విని మారు మనసు పాపక్షమాపణ బాప్తిస్మం తీసుకొని వారంట ఎడతెగక ప్రార్థన ఎందు ఉన్నారంట. నీ క్రిస్టియన్ లైఫ్ యొక్క ఏజ్ ఎంత అంటే, ఒక్కొక్కళ్ళు 20 అంటారు 30 అంటారు 40 అంటారు, ఇంకా చెప్పుకోవాల్సి వస్తే 60 సంవత్సరాలు అంటారు. కానీ ఎడతెగక ప్రార్థన చేసేటువంటి అనుభవం మాత్రం జీవితాల్లో ఉండదు. ఈ ఎడతెగక ప్రార్థన చేయడం అనేటువంటిది దేవునితో కనెక్ట్ చేయబడినటువంటి జీవితం. కనుక పేతురు బోధ విని
పాపక్షమాపణ పశ్చాత్తాపం బాప్తీసం తీసుకున్న వారు ఎడతెగక ప్రార్థనలో ఉన్నారు. ఈ క్రైస్తవ జీవితం కూడా విసుకక ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అలాగనే కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ భాగంలో ఉన్నటువంటి మాట, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ భాగం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. ఎలా ఉండాలంట? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. రెండోది, కృతజ్ఞత కలిగిన వారు మెలకగా ఉండండి. నిలకడ, మెలకువ, బ్యాలెన్స్. ప్రార్థన జీవితము, ప్రేయర్ లైఫ్ జీవితము మరి నిలకడగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. నీ ప్రార్థన జీవితం మరి నిలకడగా ఉండి మెలకువగలిగి ఉందా? ప్రియమైన దేవుని ప్రజలారా, విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, నిలకడగలిగి ప్రార్థన చేయాలి, మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, దానియేలు ఆయన జీవితంలో 6వ అధ్యాయము 10వ భాగములో చక్కగా వ్రాయబడింది. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన మోకరిల్లి ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దానియేలు మోకరించి ముమ్మారు ప్రార్థన. అదే మంచి అలవాటు ఎవరికి? దావీదుకు కూడా ఉంది. అదే అలవాటు ఎవరికి? దానియేలుకు కూడా ఉంది. ఎంతో భయంకరమైన ఆజ్ఞ దానియేలుకి వేయబడి ఉంది. శిక్షకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ టైంలో కూడా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ముమ్మారు క్రమమైన ప్రార్థన జీవితం, విసుకని ప్రార్థన జీవితం, ఎడతెగని ప్రార్థన జీవితం, నిలకడగలిగిన ప్రార్థన జీవితం, మెలకువగలిగిన ప్రార్థన జీవితం, క్రమమైన ప్రార్థన జీవితం దానియేలు జీవితంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇలాంటి జీవితము, ప్రార్థన జీవితం మనం కలిగి ఉండినప్పుడు నీవు యేసయ్యతో ఎప్పుడూ కనెక్ట్ చేయబడి ఉండాలి. సిమ్మనబడిన ప్రార్థన ద్వారా ఎప్పుడు కనెక్ట్ చేయబడి ఉంటే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా ఒక మాట, 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ మాట, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. చదువుకోండి ఆ వాక్యం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్య భాగము. దేవుని చెవులంట మనము చేసే ప్రార్థనల వైపు ఉన్నాయంట. జవాబిస్తాడు యేసయ్య. జవాబు ఇవ్వడానికి ఆయన చెవులు నీ ప్రార్థన వైపు పెట్టి వింటూ ఉన్నాడు. తల ఉంచుకుందాం. మన ప్రార్థన జీవితం ఎలా ఉందో చూసుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలరా, నిలకడా, మెలకవా, విసుకని, ఎడతెగని, క్రమమైన ప్రార్థన జీవితం మనం నేర్చుకుందాం. మనం చేసే ప్రార్థనల వైపు యేసయ్య చెవులంట ఉన్నాయంట. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు, నీ కొరకు, నా కొరకు, మానవ ప్రపంచం కొరకు ఈ యొక్క భూమి మీద జన్మించి, శ్రమలు పొంది, గాయపరచబడి, రక్తం చిందించి, మేకులతో సిలువకు కొట్టబడి, తన విలువైన యవ్వన ప్రాణమును బలిగా అర్పించాడు. తన విలువైన ప్రాణం బలిగా అర్పించడం ద్వారా మానవ ప్రపంచానికి ఉచితంగా రక్షణ అందించబడింది. ఈ చిన్న సువార్తను నమ్మితే ఈరోజు నువ్వు దీవించబడతావు, ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేయబడతావు, నీకు సమస్తమును ఆయన జరిగిస్తాడు. ప్రార్థన చేసుకు. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలనైనా. వాక్య పిలుపు పరిచయ ద్వారా మీ ప్రజలతో, నాతో మీరు మాట్లాడినటువంటి సత్యాలను బట్టి వందనాలు తండ్రి. మీతో మేము కనెక్ట్ చేయబడ్డానికి ఈ ప్రార్థన అనేటువంటి సాధనాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అయ్యా బహుగా మీ ద్వారా ప్రేమ, ఆశీర్వాదం సంపాదించుకుని సహాయం చేయండి. వాక్య పిలుపు పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్న, సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలందరినీ, కుటుంబాలని దీవించు ప్రభా, ఆశీర్వదించండి. ఈ ఛానల్ వారిని ఆశీర్వదించండి ప్రభా. మీ సేవకుడిగా వాక్య పిలుపు పరిచయ ద్వారా నన్ను మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. మీ ప్రజలతో నా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. అన్ని విషయాల్లో మా అందరికీ తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని, ప్రతి ఒక్కరి మీద మీ కన్నులు ఉంచమని, ప్రతి ఒక్కరిని మీ చేయి పట్టుకొని నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని, బిడ్డలను అలాగను ఆశీర్వదించమని
మీ పరిశుద్ధ పాదముల చెంత మమ్మలను మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన్. సకల పరిశుద్ధులతోనూ వాక్య పిలుపు పరిచర్యతోనూ వాక్యము విని జీవితాలు మార్చుకోవాలని తీర్మానం తీసుకున్న బిడ్డలతోనూ ఛానల్ వారితోనూ పరిశుద్ధాత్మదేవుడు సదా తోడై కాపాడి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రతి శనివారం రాత్రి 7:30 గంటలకు తిరిగి బుధవారం ఉదయం 7:30 గంటలకు ఇదే ఛానల్లో వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ కొరకు సందేశాలు వినిపించబడుతున్నాయి. దేవుని సందేశాలు వినండి, బహుగా దీవించబడాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని కోరుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.